ఆమె కరుణిస్తే మలయమారుతం, ఆగ్రహిస్తే జంజామారుతం. కళ్ళతోనే కోటి భావాలు పలికించిన అభినేత్రి, నాలుగు భాషల్లో 200 చిత్రాల్లో నటించిన మేటి నటి, జగమే ఊయలుపిన వెండితెర వెన్నెల, మహిళా స్వాభిమాన జమీందారిణి ఆమె సినీ నటి జమున. కళాభారతి జమున 85వ జన్మదినం సందర్భంగా వంశీ గ్లోబల్ అవార్డ్స్ తెలుగు కళా సమితి ఖతార్ సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్ గా వేడుకలు జరిగాయి. తెలుగు చలనచిత్ర యవనికపై సినీ నటి జమున చెరగని ముద్ర వేశారు. అందం, అభినయం, సాహసం కలగలిపిన జమున తన నటనతో ప్రేక్షకులను మైమరపించారు. జమున 85వ పుట్టినరోజు సందర్భంగా వంశీ గ్లోబల్ అవార్డ్స్ తెలుగు కళా సమితి ఖతార్ సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్ గా వేడుకలు నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అమెరికా గాన కోకిల శారద ఆకునూరి రూపకల్పన సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయులు జమునకు అభినందనలు తెలియజేశారు. 1981 ప్రాంతం నుంచి నాకు రమణారావు గారికి ఉండేటువంటి పరిచయం, జమున గారితో ఉండేటువంటి పరిచయం, ఎన్నో సంస్థ కార్యక్రమాల్లో మేము కలిసి పాల్గొనడం అనేటువంటి జరిగింది. ఆమెను నేను దగ్గర నుండి చూశాను. ఆమెకి, ఆమె కుటుంబానికి మరొక్కసారి ఆ శ్రీనివాసుడు మేలు చేయాలని చెప్పని సెలవు. జమునతో కలిసి పనిచేసిన వివిధ చిత్రాల్లో పనిచేసిన నటీనటులు, దర్శకులు ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జమునకు ఇప్పుడే 85 నిండాయంటే నమ్మసక్యంగా లేదని కళా తపస్వి కె విశ్వనాథ్ అన్నారు. నిన్న కాక మొన్నే సత్యభామగా తమను అలరించారని వ్యాఖ్యానించారు. సినీ నటుడు మురళీమోహన్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ జమునతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తన కవితలతో జమున నట కౌశలాన్ని కొనియాడారు. నీకు 85వ పుట్టినరోజు అంటే నమ్మలేకుండా ఉన్నావు. నిన్న కాక మొన్న పెద్ద మనిషి అయ్యి నటన దీంట్లో సత్యభామలాగా ఇంకా మా కళ్ళ ముందర కనిపిస్తున్నావు. నా శుభాకాంక్షలు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి. మీ గురించి అమ్మా నువ్వు అక్కడ బాగున్నావమ్మా, నువ్వు ఇక్కడ బాగున్నావమ్మా అని కొడుకు తల్లికి చెప్పుకున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశానమ్మా. నా కవిత్వంతో, నా కవిత ఆత్మతో నీకు నేను ఒక అంజలిగా నేను ఘటిస్తున్నాను తల్లి. సత్యభామ అనగానే మనకి ఈవిడే గుర్తొస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఈవిడిని కొట్టిన సత్యభామ అలా ఎవరన్నా ఇప్పటికి కూడా జమున గారి పేరే చెప్తారు సత్యభామ అంటే. ఆవిడ అభినయంలో అంత పరాకాశ చెందింది. మీరు 18 ఎలా ఉన్నారో 85 వచ్చినా అలాగే ఉన్నారు. మీరు ఇప్పటికీ కూడా మీరు సినిమాలను నటిస్తారే కానీ బ్రహ్మాండ క్యారెక్టర్లు చేయొచ్చు. కొన్ని క్యారెక్టర్లు జమున గారు మాత్రమే చేయగలరు అనేటువంటి క్యారెక్టర్లు ఎన్నో క్యారెక్టర్లు చేశారు. కరోనా సమయంలోనూ తన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించినందుకు వంశీ అవార్డ్స్ తెలుగు కళా సమితికి జమున ధన్యవాదాలు తెలిపారు. హ్యాపీయెస్ట్ లైఫ్ అనిపిస్తుంది. ఏదో సినిమాల్లో మామూలుగా కొన్ని గొడుగులు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో మాత్రం అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించిన శ్రీకృష్ణ పరమాత్మకి సదా నేను కృతజ్ఞతలు ఉంటాను. అంతకుముందు జమున నటించిన చిత్రాల్లోని పాటలను వర్చువల్ గా పాడి అలరించారు. గోదారి గట్టుంది, గట్టు మీద సెట్టుంది, సెట్టు కొమ్మన పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. జమున నటించిన సినిమాల్లోని సన్నివేశాలను నటించి ప్రదర్శించారు. పలు పాటలకు నృత్యాలు చేశారు. ఆనాటి జమున ప్రదర్శించిన అభినయాన్ని గుర్తు చేశారు.